గందరగోళానికి లోనయ్యి కేసీఆర్ కూడా రైతులను భయపెట్టి ఊరేస్తే రైతు బంధు పథకాన్ని రద్దు చేస్తా అని కొనుగోలు కేంద్రాలు తెలిసేది లేదు. మీరు పండించిన పంట దళార్లకు అమ్ముకుంటారో మిల్లర్లకు అమ్ముకుంటారో దోపిడీకి లోనవుతారో నాకు ఎలాంటి బాధ్యత లేదు అని ముఖ్యమంత్రి గారు బాధ్యతారహితంగా మాట్లాడడంతో భయపడి అగ్వత్ సగ్వత్ మిల్లర్లకు అమ్ముకున్న రైతులకు బోనస్ ఇవ్వాలని ఇప్పుడు కొనుగోలు చేస్తున్న పంటకు 1960 రూపాయలు ఇవ్వాలని ఇలాంటి ముఖ్య ఉద్దేశంతో రైతు సంఘర్షణ సభను కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. ఈ సభ నిర్వహణ సన్నాహక సమావేశాల్లో భాగంగా ఈరోజు ఖమ్మం జిల్లా పర్యటనకు నేను పెద్దల బట్టి విక్రమార్క గారు కుసుమ్ కుమార్ గారు సురేష్ శంకర్ గారు రకరకాల నాయకులు ఈ సందర్భంగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి వేలాది మంది రైతులు చనిపోయిన కుటుంబాలకు అండగా నిలబడాలని ఈ సభను ఏర్పాటు చేశాం. ఈ సభ మే 6 తారీఖు రోజు సాయంత్రం 4 గంటలకు వరకల్ కేంద్రంగా ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో కానీ విని అరగని రీతిలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎంత పెద్ద ఎత్తున రైతుల పోరు సభ ఎప్పుడు జరగనంత గొప్పగా నిర్వహించాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ రైతు సంఘర్షణ సభ సాయుధ రైతాంగ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ సభను నిర్వహిస్తున్నాం. కాబట్టి మిత్రులారా, ఈ సభను ఖమ్మం జిల్లా చైతన్యవంతమైన జిల్లా, ఒకప్పుడు ఎర్రజెండ నీడన వేలాది మంది కదలి వచ్చి రైతుల కష్టం వచ్చినప్పుడల్లా పోరాటాలలో ఉన్నారు. అదే కాదు, కాంగ్రెస్ పార్టీ అనాదిగా రైతులకు అండగా నిలబడి రైతాంగ పోరాటాలు ఈ ఖమ్మం జిల్లా నుంచే నిర్వహించింది. మన్నటికి మొన్న రైతులు పండించిన మిర్చికి గిట్టుబాటు ధర రాకపోతే ఖమ్మం జిల్లా దళితులు గిరిజనులు నిరసన వెళ్తే ఆ రైతులకు బేడీలు వేసి బజార్లు నడిపించిన చరిత్ర టీఆర్ఎస్ది. ఆనాడు కూడా ఖమ్మం జిల్లా చైతన్యంతో స్పందించింది. కాబట్టి ఈ ఖమ్మం జిల్లా మే 6 తారీఖు నాడు జరగబోయే రాహుల్ గాంధీ గారి పర్యటనను విజయంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేయడానికి మా కార్యకర్తలను అందరినీ కూడా కార్యోన్ముఖుల్ని చేసి మే 6 తారీఖు రోజు వరంగల్ వైపు ఖమ్మం జిల్లా నుంచి వేలాదిగా తరలి రావడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. అదేవిధంగా ఖమ్మం జిల్లా అంటే ఒకప్పుడు సీలం సిద్ధారెడ్డి, మల్లు అనంతరాములు గారు, వెంకటరావు గారు, నల్లమల గిరిప్రసాద్ గారు ఇలా ముఖ్యమైన నాయకులు ప్రజల సమస్యల మీద కొట్లాడి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు శ్రీమతి రేణుకా చౌదరి గారు, పత్తి విక్రమార్క గారు ఈ జిల్లా అభివృద్ధిలో ఎంతో క్రియాశీలకు పాత్ర పోషించారు. వారికంటే ముందు పెద్దలు సంభాజీ చంద్రశేఖర్ గారు ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజలకు అండగా నిలబడ్డారు. అట్లాంటి జిల్లాలో ఇవాళ మీరు ఆలోచన చేయండి, ఉవ్వాడ అనే ఒక బేకర్ గాడు ఇవాళ ఈ ప్రాంతం నుంచి మంత్రిగా ఉన్నాడు.
చేయండి. మా కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ ముస్తాబాబుగా పెట్టిన పీడీ ఆత్మకాలకు లేకపోతే నిన్న మొన్న ఆత్మహత్య చేసుకున్న ఇతర పార్టీల కార్యకర్త కావచ్చు, లేకపోతే మిక్కిలినేని నరేంద్ర కావచ్చు, చాలామంది ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకుల మీద కార్యకర్తల మీద వందలాది అక్రమ కేసులు పెట్టించి పీడీ యాక్టింగ్ పెట్టించి ఒక రాక్షస ఆనందం పొందుతున్న సైకో ఈరోజు ఖమ్మం జిల్లా నుంచి మంత్రిగా బాధ్యత వహిస్తున్నాం. అలాంటి సైకోకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ సైకోను ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా కార్యోన్ముఖులై ఆ సైకోను వచ్చే ఎన్నికలలో 100 మీటర్ల పోటీ తీసి పార్టీ పెట్టాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు వేదిక మీద మేమందరం ఒక్క మాట ఇస్తున్నాం. ఎవరు అధైర్య పడాల్సిన పని లేదు, ఎవరు పువ్వాడకు భయపడాల్సిన పని లేదు. కాంగ్రెస్ పార్టీతో పెట్టుకుంటే, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పెట్టుకుంటే, అగ్గితో పెట్టుకున్నట్టే ఈ అగ్గితో పెట్టుకుంటే నువ్వు మూడిదైపోతావు, మాడి మసి అయిపోతావు. ఇంకొక మాట చెప్పదలుచుకున్నా, వాళ్ళ తండ్రి కమ్యూనిస్టు భావజాలం పెట్టి ఎర్ర జెండా నీడన కులాలకు అతీతంగా మనుషులు మనుషులుగా ఉండాలి అని చెప్పిందని ఆయన పెంపకంలో పెరిగానని చెప్పుకున్నాడు. కానీ మొన్న కుమ్మాడు అజయ్ చేసిన దుర్మార్గానికి ఒక పిల్లవాడు బలి అయితే అతను చనిపోయే ముందు ఇతని పేరు చెప్తే అరెస్టు చేసి బొక్కలో వేయాల్సిన సందర్భంగా ఒక సమావేశాన్ని పెట్టి నేను కమ్మోడిని కాబట్టి నా మీద కుట్ర చేస్తున్నాడని కమ్మ కులాన్ని అడ్డం పెట్టుకొని కమ్మోళ్ళని అడ్డం పెట్టుకొని బ్రతకాలని చూస్తున్న నీచుడు పువ్వాడ అజయ్. పువ్వాడ అజయ్కి కమ్మ కులంతో ఎలాంటి సంబంధం లేదు. కమ్మ కులం ఎప్పుడో పువ్వాడ అజయ్ని కులం నుంచి బహిష్కరించుడు, కులద్రోహి, ఖమ్మం ద్రోహి. ఇవాళ కమ్మోళ్ళని అడ్డం పెట్టుకోవాలనుకుంటుంది. నేను ఒక మాట చెప్పదలుచుకున్నా, కమ్మ సోదరుల ప్రధాన వృత్తి వ్యవసాయం. వ్యవసాయం చేసే కమ్మోళ్ళు ఎవడొచ్చిన ఒక పూట తినకపోయినా నలుగురు కింద భోజనం పెట్టి ఇది మంచినీళ్ళు ఇచ్చే కులం. అలాంటి కులంలో ఇలాంటి హింసలకు పాల్పడి రాజకీయ నేర ప్రవృత్తి కలిగిన వాడు ప్రతిపక్ష పార్టీలను పోలీసులను పెట్టి నిర్మూలించి వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి పీడీ కేసులు పెట్టే నీతుడు ఏ విధంగా కమ్మ కులాన్ని క్లెయిమ్ చేసుకుంటాడు, నాది కమ్మ కులం అని చెప్పుకుంటాడని నేను అడుగుతున్నాను. కమ్మ కులంలో మహానవులు ఉత్తండులు సాయుధ రైతాంగ పోరాటం చేసినప్పుడు వచ్చిన తెలంగాణ నిర్మాణంలో క్రియాశీలక పాత్ర పోషించిన వాళ్ళు, ఉమ్మడి రాష్ట్రంలో పోరాటాలకు నాయకత్వం వహించింది ఎన్జి రంగాన్ని మొదలు పెడితే మహామౌలు ఆ సామాజిక వర్గం నుంచి ప్రజలకు సేవలు అందించింది. ఇవాళ ఇట్లాంటి నీతుడు వల్ల కులానికి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి మా కమ్మ సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నా, వచ్చే కార్తీక మాసంలో కుమార జైలు బహిష్కరించండి. కమ్మ కుల సమావేశంలో వేదికను ఎక్కడిస్తే వీడి చేసిన దుర్మార్గాలు దోపిడీలు ఈ యొక్క ఉన్మాది వల్ల కులానికే చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి మా కమ్మ సోదరులతో నాకున్న సంబంధం బంధం మీకందరికీ తెలుసు. వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీ వాడుగా మీ సోదరుగా ఇవాడు అజయ్ని కమ్మ కులం నుంచి బహిష్కరించండి. అట్లాంటి నీతుల కులంగా ఒక్క నిమిషం కూడా ఉండడానికి వీల్లేదు. ఇవాడు అజయ్ చేస్తున్న అక్రమాల మీద సిబిఐ విచారణ జరగాలి. ఈడీ కేసుల మీద సిబిఐ విచారణ జరగాలి. చనిపోయిన కార్యకర్తల మీద సిబిఐ విచారణ జరగాలి. అధికారాన్ని అడ్డం పెట్టుకొని మమత కాలేజీలు చేస్తున్న అక్రమాల మీద సిబిఐ విచారణ జరగాలి. అతని భూమి కావచ్చు,
అతని కాలేజీ నిర్వహణ కావచ్చు, అతని కాలేజీలో ఉన్న సిబ్బందికి సగం జీతాలు ఇచ్చి సగం జీతాలు కొల్లగొట్టుకున్న వాటి మీద సిబిఐ విచారణ జరగాలి. అజయ్ నాకు సవాల్ విసిరిండు, నా మీద విచారణ నువ్వు జయించు వాస్తవాలు రాజీనామా చేస్తాను. నేను సూటిగా సవాల్ విసురుతున్న పువ్వాడు అజయ్, సిబిఐ విచారణకు నువ్వు లేఖ రాయి. నువ్వు నీ కాలేజీలో నీ కాలేజీ నిర్వహణలో నీ కాలేజీ సిబ్బంది జీతాలలో కోతల గురించి అన్నిటి మీద నిరూపించే బాధ్యత నేను తీసుకుంటా. నిరూపించకపోతే ఏ శిక్షణ విషయాలు సిద్ధంగా ఉంది కాబట్టి మళ్ళీ వస్తాం. మేమందరం కలిసి మే 6 తారీఖు రాజు రాహుల్ గాంధీ గారి సభ తర్వాత మళ్ళీ అందరం కలిసి వస్తాం ఖమ్మంకు. వచ్చి పువ్వాడ అజయ్ తోడుకలు తీసే వరకు లేదు. మా కార్యకర్తలు ఇబ్బంది పెట్టుకుని విడిచిపెట్టేది లేదు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ పువ్వాడ అజయ్ అరాచకాలకు వ్యతిరేకంగా వీధి పోరాటాలు చేస్తుంది, న్యాయ పోరాటం చేస్తుంది. చట్టసభలో కొట్టాడటం నువ్వు కేటీఆర్ తీసుకొని నీకుతున్నావేమో బిడ్డ, ఇవాళ కేటీఆర్ ఇద్దరు కలిసి కోడి పండేలాగా ఇవాళ కేటీఆర్ పువ్వాడ అజయ్ని చూస్తే ఎంతటి బిల్లారంగాలని ఇద్దరు ఉండేటోళ్ళు మీకు అందరికీ తెలుసు. ఇవాళ తెలంగాణ బిల్లారంగాలు పువ్వాడ అజయ్ కేటీఆర్ వీళ్ళ గుణపాఠం చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ పోరాటాలు చేస్తుందని మా సోదరులకు తెలియజేస్తూ మిగతా విషయాలు కింద కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించినప్పుడు మాట్లాడతాం. మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.